హాయ్ ఎవ్రీవన్, 10వ తరగతిలోని తెలుగు వాచకం 6వ లెసన్ భాగ్యోదయం. కృష్ణస్వామి ముదిరాజ్ గారి పరిచయం తెలుసుకుందాం. ఈయన 1893 నుండి 1967 వరకు జీవించారు. హైదరాబాద్లో సామాజిక రాజకీయ ఉద్యమాలకు నాంది గీతం పలికిన చైతన్యశీలి కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్. ఈయన స్వాతంత్ర సమరయోధుడిగా, రచయితగా, జర్నలిస్టుగా, విద్యా సంస్థల స్థాపకుడిగా, విద్యావేత్తగా, హైదరాబాద్ మేయర్గా, ఆంధ్ర మహాసభ నిర్వాహకుడిగా, బహుజన సమాజ సంస్కర్తగా, ప్రజల మన్ననలందుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి. 1957 హైదరాబాద్ నగర మేయర్గా ఎన్నికై నగరాభివృద్ధి కోసం రాబోయే 30 ఏండ్ల అవసరాలకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్ తయారు చేసిన దార్శనికుడు. దక్కన్ స్టార్ అనే ఆంగ్ల వారపత్రికను స్థాపించి సంపాదకుడిగా విలువైన సంపాదకీయాలు, వ్యాసాలను రచించాడు. హైదరాబాద్ చరిత్రను తెలుసుకోవడానికి ఈయన రచనలు ప్రామాణిక ఆధారాలుగా నిలబడతాయి. అంతేకాదు, హైదరాబాద్ నగరాన్ని ఛాయాచిత్రాల్లో 1000 పేజీలో బంధించి పిక్టోరియల్ హైదరాబాద్ అనే అద్భుతమైన గ్రంథాన్ని చరిత్రకు దృశ్యరూపకంగా మనకు అందించారు. తన మిత్రుడు భాగ్యరెడ్డి వర్మతో కలిసి దళితుల అభ్యున్నతి కోసం కృషి చేశారు. 1948 ఉర్దూలో హైదరాబాద్ కి తీసాలా సియాసీ జదు జిహిద్ పేరుతో హైదరాబాద్లోని రాజకీయోద్యమాలపై గ్రంథాన్ని రాశారు. భారత ప్రభుత్వంచే భారత స్వాతంత్రోద్యమ చరిత్ర రాసే సంఘంలో ప్యానల్ సభ్యుడిగా నియమితులయ్యారు. నెక్స్ట్ వీడియోలో జీవన భాష్యం డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి కవి పరిచయం తెలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్. అండ్ ఈ ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.